मत्स्यकू वेट को वेलकूदान मत्स्यकार शाख जॉइंट डायरेक्टर मत्स्यक आदेश जारी चार तुफा नेपथ्य कलेक्टर आदेश मेरे को मत्स्यकूर इलांट समय में गालू वेस्टा कर उसे पड़ता दी तो मत्स्यकूर वेट को वेली प्राणापाय उ अटुना जिला मत्स्यकार शाख अधिकारी सत्यनारायण तो काकीनाडा प्रतिनिधि राजेश फेस टू फेस अल्लकोल प्रस्तुत मन एवे कुंभाव शाखम रेवल इध्यम चापल वेट सागे एरिया दी संबंधी एवं इन मन कुंभाव शाख रेवल बोटल तूर्प तीर एवे कुंभाव शाख रेव आ रेव के परम अच्छे वंदला बोटल अटे एट अवांछनीय संघटन जरक मुंद चर्यते मत्स्यकार शाख अधिकार सूचन मेरे को बोट यजमा कुंभाव शाख रेव की ता कटकनी रेव के परम पैस्थिफी कनबड़ी अच्छे नित्यम चापल वेट सागे మత్స్యకారులు ఇక్కడి నుంచే బయలుదేరి ఓ పక్క ఏవైతే ఈ కుంభాభిషేకరావు గాని లేకపోతే ఇటుపక్క హార్బర్ గాని లేకపోతే ఇటుపక్క ఉప్పాడ గాని ఈ మూడు వైపుల నుంచి మత్స్యకారులు అయితే బాగా నివసిస్తుంటారు అయితే దీనికి సంబంధించి ఈ వందలాది బోట్లు ఈ గత మూడు రోజులుగా ఏవైతే వడతెరపులనే వర్షం కారణంగా ఈ బోట్లన్నీ నిత్యం చర్చ పరిస్థితి కనబడింది అయితే దీనికి సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు భద్రత చర్యలుగా అయితే ఓ పక్క మత్స్యకార శాఖ అధికారులు సూచనల మేరకు ఈ మత్స్యకారులందరూ ఇక్కడికే బోట్లు वड्डी की चर्चे परस्थि कुरक्षित अट्ठे संघटन जरकों मुझे सारी ताल्लू कटी इक सेफ सैडे पैस्थ कहते दी संबंधी प्रस्तुत अटे एक् अवं संघटन जरकों अंत मुझे सारी पक् उपाड़ अलागे हारबर् मत्स्यकार समीक्षा प्रस्तुत यह कुंभाव शाखर अगर मत्स्यकार समीक्षा की जॉइंट डायरेक्टर सत्यनारायण गार अगे एडी कनकर गार इक वे पैस्थ कस्तुत मन वे जेडी ओनर वार मत समझ सर चपंडी प्रधान चूस मूड रोजल वर्षा इक संघटन जरक मुझे सारी मत्स्यकार सूचन चपेट जरिए अच्छे एट सूचन चपार मन के कलेक्टर गार जिला कलेक्टर गार आदेश प्रकार मन की 28वें तारीख ने मन की जिला तुफान हेच्चरिक जारी चेयर जरिए हेच्चरिक पुरस्क मन मत्स्यकार मन की काकीनाड जिले में 4650 सी गोइंग बोट्स उ मन की मेकनाइज्ड मोटराइज्ड ट्रेडिशनल बोट्स వీళ్ళందరికంటే మనకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది మనకి ఇలా పలానప్పుడు తుఫాను వస్తుంది 3 4 తారీఖులో తుఫాను ఏర్పడే అవకాశం ఉంది బంగాళాఖాతంలో దీని పరిస్థితి కూడా మీ మత్స్యకారులందరూ కూడా మీరు వేటకి వెళ్ళొద్దని ఆ టైంలో ఒకవేళ వేటకి వెళ్ళిన బోట్లు కూడా మనం అలర్ట్ చేయడం జరిగింది మనకి ఏంటంటే మెకనైజ్డ్ బోట్స్ కొన్ని డీప్ సీకి మన మోటరైజ్డ్ కూడా డీప్ సీకి వెళ్ళే బోట్లు ఉన్నాయి వీళ్ళందరికీ మత్స్యకారులందరికీ కూడా మేము ఆదేశాలు జారీ చేయడం జరిగింది వాట్సాప్ ద్వారా కానీ విఎస్ఎఫ్ సెటిల్ ద్వారా కానీ వీళ్ళకి మెసేజ్లు అందజేయడం జరిగింది ఏంటంటే మనకి పలానప్పుడు 3-4 తారీఖులో తుఫాను బంగాళాఖాతంలో వైగుండంగా మారే అవకాశం తుఫాను ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ కూడా ఇమీడియట్గా మీరు ఒక ఫిషింగ్ హార్బర్కి కానీ కన్సర్న్ ల్యాండింగ్ సెంటర్స్కి కానీ ఇమీడియట్గా రిటర్న్ అవ్వమని ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో కాబట్టి మనకి తుఫాను ప్రభావం వల్ల అన్ని కూడా బోట్లే కానీ మత్స్యకారులే కానీ అందరూ కూడా సేఫ్ ప్లేస్లోకి రీచ్ అవ్వడం జరిగింది వీరికి ముందుగానే ఆదేశించడం జరిగింది ఏంటంటే మనకి తుఫాను తగ్గినా కూడా మనకి దీని ప్రభావం సీలో టఫ్గా ఉంటుంది కాబట్టి 6వ తారీఖు వరకు కూడా ఎవరు మత్స్యకారులు ఎవరు కూడా వేటకి వెళ్ళొద్దని ఆదేశాలు జారీ చేయడం జరిగింది దీన్ని కూడా మనకి మా డిపార్ట్మెంట్ సంబంధించిన విలేజ్ ఫిషరీ అసిస్టెంట్స్ అలాగే సాగర్ మిత్రాస్ ఉన్నారు వాళ్ళు ల్యాండింగ్ సెంటర్స్లో ఉండి కంప్లీట్ 24 అవర్స్ మానిటరింగ్ చేయడం జరుగుతుంది బోట్లే కూడా మన ఫిషింగ్కి వెళ్ళకుండా మానిటరింగ్ చేయడం జరుగుతుంది అలాగే మనకి ఇటు మత్స్యకారులకే కాకుండా మనకి ఆక్వా ఫార్మర్స్ కూడా ఇటువంటి సుపాన్ సమయంలో ఏంటంటే మనకి కూల్ వాతావరణం కూల్ అయ్యి మనకి చెరువుల్లో ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోయి డిఫరెంట్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులకు కూడా సూచనలు ఇస్తూ వాళ్ళకి వాళ్ళ యొక్క మనకి విలేజ్ ఫిషరీస్ విఎఫ్ఎల్ యొక్క ఫార్మర్స్ గ్రూపులు ఉంటాయి ఆక్వా ఫార్మర్స్ గ్రూపు ఆ గ్రూపుల ద్వారా వీళ్ళకి వాళ్ళ సూచనలు కూడా అందజేసి వాళ్ళకు కూడా ప్రికాషన్స్ ఇవ్వడం జరిగింది ఏవైతే మత్స్యకార శాఖ సంబంధించి అంటే ఒక పక్క మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదు అంటే ఏవైతే వాతావరణ శాఖ ఇచ్చిన నిబంధనల ప్రకారం ఒక పక్క మిచాంగ్ తుఫాను ప్రభావంతో ఒక ఎదురుగాలులు అలాగే ఏవైతే కెరటల ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల ఏమైనా సంఘటనలు జరగకుండా ముందస్తుగా అయితే మత్స్యకారులకి సూచనలు ఇచ్చాము అలాగే ఆక్వా రైతులకు కూడా అంటే ఇప్పుడు ప్రెసెంట్ టెంపరేచర్ కూల్ అవడం పట్ల అయితే ఏమైనా ఇబ్బంది జరగకుండా వారు కూడా సూచనలు ఇవ్వడం జరిగింది అయితే ఈ మత్స్యకారు సంబంధించి 6వ తారీఖు రేపటి రోజు దాకా
మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దు వేటకు వెళ్తే ఎటువంటి అవసరం జరగకుండా ముందస్తరిగా మేము జాగ్రత్తలు చెప్తున్నాము దాని మేరకు ఎవరు మత్స్యకారులు వేటకు వెళ్తని చెప్పి వారు చెప్పడంతో మత్స్యకారులందరూ వారి యొక్క బోటులు ఏవైతే ఒడ్డుకి చేర్చి తాళ్ళకి తాళ్ళు కడుతూ ఒడ్డుకి పరిమితం చేశారని చెప్పి మత్స్యకారులు చెప్తున్నారు ఏదైనప్పటికీ ఎటువంటి సంఘటనలు జరగకుండా ముందస్తరిగా ఓ పక్క అధికార యంత్రాంగం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మేము ముందస్తరిగా ప్రతి ఒక్క ఏ ఒక పక్క హార్బర్ కి అలాగే ఓ పక్క ఉప్పాడ అలాగే ఓ పక్క కుంభశకం అంటే ఎక్కడైతే మత్స్యకారులు ఉంటారో మత్స్యకారులందరికీ ఇప్పటికప్పుడు గైడ్లైన్స్ ఇస్తూ ఎటువంటి సంఘటనలు జరగకుండా ముందస్తరిగా పూర్తి భద్రతా చర్యలు తీసుకుంటామని చెప్పి ఇక్కడ జేడీ సత్తని చెప్పి పరిస్థితి కనబడుతుంది ఇదే కొన్ని తాజా పరిస్థితి।